ఈ రోజు ఆంధ్రప్రదేశ్ 7వ తరగతి సామాన్య శాస్త్రం సెమిస్టర్ 1 టెక్స్ట్ బుక్ లో మధురపాఠం సంబంధించిన పరీక్ష చూద్దాం. మధురపాఠంలో 3 నుంచి 11 పేజీ వరకు ముందుగా నేను ప్రశ్నలు చదువుతాను, మీరు కూడా ఆన్సర్ రాయండి. లాస్ట్ లో ఆన్సర్ చూద్దాం. శరీరంలో జీవ రసాయన ప్రతిచర్యలు నియంత్రించేవి ఏ కొవ్వులు, బి పిండి పదార్థాలు, సి మాంసకృతులు, డి ఖనిజ లవణాలు. శరీరంలో జీవ రసాయన ప్రతిచర్యలను నియంత్రించేవి ఏ కొవ్వులు, బి పిండి పదార్థాలు, సి మాంసకృతులు, డి ఖనిజ లవణాలు. మన శరీరానికి ఇంధన వనరుగా ఉపయోగపడేవి ఏ కొవ్వులు, బి మాంసకృతులు, సి పిండి పదార్థాలు, డి ఖనిజ లవణాలు. మన శరీరానికి ఇంధన వనరుగా ఉపయోగపడేవి ఏ కొవ్వులు, బి మాంసకృతులు, సి పిండి పదార్థాలు, డి ఖనిజ లవణాలు. పిండి పదార్థ ఉనికి పరీక్షలో పదార్థం ఏ రంగు నుంచి ఏ రంగుకు మారుతుంది ఏ గోధుమ నుండి ఊదా రంగు, బి గోధుమ నుండి నీలం నలుపు రంగు, సి నీలం నుండి గోధుమ రంగు, డి నీలం నలుపు నుండి గోధుమ రంగు. పిండి పదార్థ ఉనికి పరీక్షలో పదార్థం ఏ రంగు నుండి ఏ రంగు మారుతుంది ఏ గోధుమ నుండి ఊదా రంగు, బి గోధుమ నుండి నీలం నలుపు రంగు, సి నీలం నుండి గోధుమ రంగు, సి డి నీలం నలుపు నుండి గోధుమ రంగు. ఆహార పదార్థ నమూనాని సజల అయోడిన్ ద్రావణంతో పరీక్షించినప్పుడు పదార్థం ముదురు నీలి రంగులకు మారింది, పదార్థంలో అధికంగా ఉన్నది. ఈ ప్రశ్న 2018 డిఎస్సిలో రావడం జరిగింది. ఏ సెల్యులోజ్, బి పిండి పదార్థం, సి ప్రోటీన్, డి కొవ్వులు. ఆహార పదార్థ నమూనాని సజల అయోడిన్ ద్రావణంతో పరీక్షించినప్పుడు పదార్థం ముదురు నీలి రంగులోకి మారింది, పదార్థంలో అధికంగా ఉన్నది. ఏ సెల్యులోజ్, బి పిండి పదార్థం, సి ప్రోటీన్, డి కొవ్వులు. క్రింది వానలో స్థూల పోషకం కానిది ఏ విటమిన్లు, బి మాంసకృతులు, సి కొవ్వులు, డి పిండి పదార్థాలు. క్రింది వానలో స్థూల పోషకం కానిది ఏ విటమిన్లు, బి మాంసకృతులు, సి కొవ్వులు, డి పిండి పదార్థాలు. శరీర నిర్మాణ పోషకాలు ఏ కొవ్వులు, బి ఖనిజ లవణాలు, సి మాంసకృతులు, డి పిండి పదార్థాలు. శరీర నిర్మాణ పోషకాలు ఏ కొవ్వులు, బి ఖనిజ లవణాలు, సి మాంసకృతులు, డి పిండి పదార్థాలు. ఏ పరీక్ష ద్వారా చక్కెరల ఉనికిని నిర్ధారించవచ్చు ఏ అయోడిన్, బి బెనిడిక్ట్, సి కాపర్ సల్ఫేట్, డి సోడియం హైడ్రాక్సైడ్. ఏ పరీక్ష ద్వారా చక్కెరల ఉనికిని నిర్ధారించవచ్చు ఏ అయోడిన్, బి బెనిడిక్ట్, సి కాపర్ సల్ఫేట్, డి సోడియం హైడ్రాక్సైడ్. గుడ్డు తెల్లసొనలో మాంసకృతుల నిర్ధారణ పరీక్షలు క్రింది వాటిలో అవసరం లేనిది ఏ కాపర్ సల్ఫేట్, బి సోడియం హైడ్రాక్సైడ్, సి డ్రాపర్, డి అయోడిన్ ద్రావణం. గుడ్డు తెల్లసొనలో మాంసకృతుల నిర్ధారణ పరీక్షలు క్రింది వాటిలో అవసరం లేనిది ఏ కాపర్ సల్ఫేట్, బి సోడియం హైడ్రాక్సైడ్, సి డ్రాపర్, డి అయోడిన్ ద్రావణం. సోయా చిక్కుళ్ళు ఎక్కువగా ఉండేవి ఏ కొవ్వులు, బి పిండి పదార్థాలు, సి మాంసకృతులు, డి ఖనిజ లవణాలు. సోయా చిక్కుళ్ళు ఎక్కువగా ఉండేవి ఏ కొవ్వులు, బి పిండి పదార్థాలు, సి మాంసకృతులు, డి ఖనిజ లవణాలు. గుడ్డు తెల్లసొనలో కాపర్ సల్ఫేట్ మరియు సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం కలిగితే పదార్థం ఏ రంగులోకి మారితే మాంసకృతులు ఉన్నట్లు నిర్ధారణ అవుతుంది ఏ నలుపు రంగు, బి ఊదా రంగు, సి నీలం రంగు, డి ఎరుపు రంగు. గుడ్డు తెల్లసొనలో కాపర్ సల్ఫేట్ మరియు సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం కలిపితే పదార్థం ఏ రంగులోకి మారితే మాంసకృతులు ఉన్నట్లు నిర్ధారణ అవుతుంది ఏ నలుపు రంగు, బి ఊదా రంగు, సి నీలం రంగు, డి ఎరుపు రంగు. అందరూ ఆన్సర్లు రాసారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్లు చూద్దాం. శరీరంలో జీవరసాయన ప్రతిచర్యలు నియంత్రించేవి కరెక్ట్ ఆన్సర్ సి మాంసకృతులు. శరీరంలో జీవరసాయన ప్రతిచర్యలు నియంత్రించేవి మాంసకృతులు కరెక్ట్ ఆన్సర్ సి. మన శరీరానికి ఇంధన వనరుగా ఉపయోగపడేవి కరెక్ట్ ఆన్సర్ ఏ కొవ్వులు. మన శరీరానికి ఇంధన వనరుగా ఉపయోగపడేవి కొవ్వులు కరెక్ట్ ఆన్సర్ ఏ. పిండి పదార్థ ఉనికి పరీక్షలో పదార్థం ఏ రంగు నుండి ఏ రంగుకి మారుతుంది కరెక్ట్ ఆన్సర్ బి గోధుమ నుండి నీలం నలుపు లేదా ముదురు నీలం. పిండి పదార్థ ఉనికి పరీక్షలో పదార్థం ఏ రంగు నుండి ఏ రంగుకు మారుతుందంటే కరెక్ట్ ఆన్సర్ బి గోధుమ నుండి నీలం నలుపు లేదా ముదురు నీలం. ఆహార పదార్థ నమూనాని సజల అయోడిన్ ద్రావణంలో పరీక్షించినప్పుడు పదార్థం ముదురు నీలి రంగులోకి మారుతుంది పదార్థంలో అధికంగా ఉన్నది కరెక్ట్ ఆన్సర్ బి పిండి పదార్థం. ఆహార పదార్థ నమూనాని సజల అయోడిన్ ద్రావణంలో పరీక్షించినప్పుడు పదార్థం ముదురు నీలి రంగులోకి మారింది పదార్థంలో అధికంగా ఉన్నది ఏంటంటే పిండి పదార్థం కరెక్ట్ ఆన్సర్ బి. క్రింది వానలో స్థూల పోషకం కానిది కరెక్ట్ ఆన్సర్ ఏ విటమిన్లు. క్రింది వానలో స్థూల పోషకం కానిది విటమిన్లు. విటమిన్లు అనేది సూక్ష్మ పోషకం, మిగిలినవి స్థూల పోషకాలు మాంసకృతులు కొవ్వులు పిండి పదార్థాలు. శరీర నిర్మాణ పోషకాలు కరెక్ట్ ఆన్సర్ సి మాంసకృతులు. శరీర నిర్మాణ పోషకాలు ఏంటంటే మాంసకృతులు కరెక్ట్ ఆన్సర్ సి. ఏ పరీక్ష ద్వారా చక్కెరల ఉనికిని నిర్ధారించవచ్చు కరెక్ట్ ఆన్సర్ బి బెనిడిక్ట్. ఏ పరీక్ష ద్వారా చక్కెరల ఉనికిని నిర్ధారించవచ్చు అంటే బెనిడిక్ట్, కరెక్ట్ ఆన్సర్ బి. గుడ్డు తెల్లసొనలో మాంసకృతుల నిర్ధారణ పరీక్షలో క్రింది వాటిలో అవసరం లేనిది కరెక్ట్ ఆన్సర్ డి అయోడిన్ ద్రావణం. గుడ్డు తెల్లసొనలో మాంసకృతుల నిర్ధారణ పరీక్షలో క్రింది వాటిలో అవసరం లేనిది అయోడిన్ ద్రావణం కరెక్ట్ ఆన్సర్ డి. సోయా చిక్కుళ్ళు ఎక్కువగా ఉండేవి కరెక్ట్ ఆన్సర్ సి మాంసకృతులు. సోయా చిక్కుళ్ళు ఎక్కువగా ఉండేవి మాంసకృతులు కరెక్ట్ ఆన్సర్ సి. గుడ్డు తెల్లసొనలో కాపర్ సల్ఫేట్ మరియు సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం కలిపితే పదార్థం ఏ రంగులోకి మారితే మాంసకృతులు ఉన్నట్లు నిర్ధారణ అవుతుంది కరెక్ట్ ఆన్సర్ బి ఊదా రంగు. గుడ్డు తెల్లసొనలో కాపర్ సల్ఫేట్ మరియు సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం కలిపితే పదార్థం ఏ రంగులోకి మారితే మాంసకృతులు ఉన్నట్లు నిర్ధారణ అవుతుందంటే ఊదా రంగు కరెక్ట్ ఆన్సర్ బి. అందరూ ఎగ్జామ్ పారేశారా? థ్యాంక్ యూ.